टुडे गुड मॉर्निंग चिल्ड्रंस 8th क्लास एनर्जी फ्रॉम द सेकंड एनर्जी फ्रॉम द सन सेकंड लेसन అన్నమాట కంటిన్యూయేషన్ పేజ్ నంబర్ 26 టెక్స్ట్ బుక్ డిఫరెంట్ ప్లేసెస్ ని హావ్ డిఫరెంట్ టెంపరేచర్స్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది మరొక ప్రాంతం ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టూ కంటినెంట్స్ తీసుకుంటాం ఆఫ్రికా అండ్ యూరప్ కంటినెంట్స్ తీసుకుంటాం అర్థమైంది ఏంటి ఆఫ్రికా కంటినెంట్ లో నంబర్ ఆఫ్ కంట్రీస్ ఈక్వల్ అయినకుండా పాస్ అవుతుంటాయి ఓన్లీ ఫ్యూ కంట్రీస్ దట్ పాస్ అవుట్ ఈక్వల్ అయి ఓన్లీ ఫ్యూ కంట్రీస్ ద ప్లేస్ ఇస్ వెరీ హై టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ నైజర్ ఓకే నైజీరియా ద డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఆఫ్రికా కంటినెంట్ దిస్ ఇస్ ఏ హాట్ టెంపరేచర్ యూరప్ కంట్రీస్ వి నేమ్ నియరెస్ట్ ఆఫ్ ది ఆర్కిటిక్ సర్కిల్ ओके यूरोप कॉन्टिनेंट इज द नियरेस्ट ऑफ द आर्कटिक सर्किल यूरोप कॉन्टिनेंट इज द वेरी कोल्ड टेंपरेचर आफ्रिका कॉन्टिनेंट इज ए हाईली टेंपरेचर ऑफ द फ्यू मंथ्स इन द समर एरियाज అర్థమైంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఆఫ్రికా మొత్తము భూమధ్యరేఖకి దగ్గరగా ఉండడం వల్ల ఏమైందంటే ప్రాంతం అంతా చాలా వేడిగా ఉంటుంది అది యూరోప్ కాంటినెంట్ లో ఉండేటువంటి దేశాలన్నీ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే విండ్స్ అనేవి ఎక్కువగా ఫ్లో అవుతుంటాయి అన్నమాట అందువల్ల ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది ఓకే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అలాగే భారతదేశంలో కూడా మనకి ఈ ఊటీ కొడైకెనాల్ షిమ్లా నైన్టేల్ ఇలాంటివి ఉన్నాయి కదండి టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట అండి విజిటింగ్ ప్లేసెస్ అంటాం కదా సమ్మర్ విజిటింగ్ ప్లేస్ ఆ ప్లేసెస్ ఎందువల్ల చల్లగా ఉంటాయి మనం ఉన్నటువంటి ప్రాంతానికన్నా ఎక్కువ ఎత్తులు ఉండడం వల్ల ఆ ప్రాంతాలు ఎక్కువ చల్లదనంతో ఉన్నాయన్నమాట అండి అర్థమైంది కదా ఇండియా మొత్తం ఒక రకమైన టెంపరేచర్ ఉంటే ఆ ప్లేసెస్ లో డిఫరెంట్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంటుంది అర్థమైంది కదండి నెక్స్ట్ ప్లేస్ నియర్ ఫ్రమ్ ప్లేస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ హావ్ డిఫరెంట్ టెంపరేచర్ సముద్ర మట్టానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు సముద్రం దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల మధ్య వ్యత్యాసం విధంగా ఉంటుంది అర్థమైంది కదండి సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట అండి సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అర్థమైంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీలోనే టూ ప్లేసెస్ తీసుకుందాం టూ డిస్ట్రిక్ట్స్ తీసుకుందాం అనంతపూర్ ఏఎన్టిపి అండ్ విశాఖపట్నం విఎస్కేపి అర్థమైంది కదండి ఏఎన్టిపి అంటే అనంతపురం డిస్ట్రిక్ విఎస్కేపి అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అన్నమాట అండి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఏమో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అర్థమైంది కదండి అర్థమైంది కదా విశాఖపట్నం అనే ప్రాంతం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది అనంతపురం అనేది సముద్రానికి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట అండి అర్థమైంది కదా ఈ రెండు ఒకే రాష్ట్రంలో ఉన్నాయి ఏ స్టేట్ లో ఉన్నాయి ఏపీ స్టేట్ లోనే అన్నమాట కానీ దేర్ ఇస్ టూ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట సముద్ర మట్టానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది ఇదేమో నియరెస్ట్ ప్లేసెస్ అన్నమాట అండి కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడ టెంపరేచర్ ఈక్వల్ గా ఉంటుంది కానీ ఇక్కడ టెంపరేచర్ ఈక్వల్ ఉంటుంది కానీ మార్నింగ్ టైంలో సమ్మర్ టైంలో విశాఖపట్నం కన్నా అనంతపురం హైలీ టెంపరేచర్ ఎక్కువ క్రియేట్ అవుతుంటుంది ఎందువల్ల అక్కడ దేర్ఈస్ ఏ ది ప్లేస్ ఇస్ ఓన్లీ వెట్ ల్యాండ్ అండ్ డ్రై ల్యాండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ టోటలీ ద డిస్ట్రిక్ట్ ఈస్ వెట్ ల్యాండ్ బై వెట్ ల్యాండ్ ఇస్ కవర్డ్ అనమాట అండి విశాఖపట్నం ఇస్ టోటల్ ఏరియా బై గ్రీనరీ ఫారెస్ట్ అర్థమైంది కదండి ద నియరెస్ట్ బై ఓషన్ సముద్రం దగ్గర ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలి యొక్క ప్రభావం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పు ఉంటుంది అనంతపురం డిస్ట్రిక్ట్ లో సముద్రానికి కొన్ని వందల మీటర్ల దూరం ఉండడం వల్ల ఏమైంది సముద్రం నుంచి వచ్చేటువంటి గాలి ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి వేడి గాలి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉంటుంది డిజర్ట్ ఏరియాలో ఉంటుంది అన్నమాట అండి అర్థమైంది కదా ఎడారి ప్రాంతం వల్లే ఉంటుంది అన్నమాట అండి విశాఖపట్నం అంతా ఫారెస్ట్ గ్రీనరీతో క్యారెక్టరైజ్ చేసుకుని ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం అండ్ మినిమం అర్థమైంది కదండి టూ వేరియేషన్ చెప్తారు మ్యాక్సిమం మినిమం ఎక్కువ తక్కువ అన్నమాట అండి అంటే మార్నింగ్ టైం టెంపరేచర్ ఎలా ఉంటుంది ఈవినింగ్ టైం టెంపరేచర్ ఎలా ఉంటుంది అర్థమైంది కదండి ఎవ్రీ సీజన్ అనమాట రైనింగ్ సీజన్ కావచ్చు వింటర్ సీజన్ కావచ్చు సమ్మర్ సీజన్ కావచ్చు అర్థమైంది కదండి సమ్మర్ వింటర్ సీజన్ అనుకోండి విశాఖపట్నం వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది ఎందువల్ల నియరెస్ట్ బై ఓషన్ ది సరౌండింగ్ హిల్స్ ఆర్ ఆక్యుపైడ్ ఆఫ్ ది హిల్ స్టేషన్స్ కానీ విశాఖపట్నం అంటే చాలా చల్లగా ఉంటుంది అనంతపురం కూడా చాలా చల్లగా ఉంటుంది ఎందువల్ల డిజర్ట్ నెంబర్ ఆఫ్ రాక్స్ ఆర్ నెంబర్ ఆఫ్ రాక్స్ ఎందువల్ల కానీ సమ్మర్ ఏరియాకి వచ్చినప్పుడు విశాఖపట్నం కన్నా
అనంతపురం ఎక్కువ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉంటది అన్నమాట అండి అర్థమైంది కదా నెక్స్ట్ ద మోడరన్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ చూడండి why does the temperature in Vishakhapatnam not change much the together through the year because it is on the sea shore it is difficult for the sun to heat up or cool down the sea and Vishakhapatnam anedi samudram chaala daggara undanam anna samudram chaala taraga vedekudu alage taraga chalabadudu adhimane kadandi andavalle em ante samudram nunchi vachche rendu gaalika prabhavam valla Vishakhapatnam pranthamu chaala chaala untundani cheptunadu see since the sea doesn't go to hot or cold the air above sea also doesn't to get to hot or cold therefore places near the sea usually have temperature that remain the fairly constant throughout the year అంటే సముద్రం దగ్గర ఉన్నటువంటి భూభాగాలు ఏమైతున్నాయో భూభాగాలు అత్యధిక స్థాయిలో వేడిని అలాగే అత్యధిక స్థాయిలో వేడిని ఉండి ఉండవన్నమాట అండి అది చల్లగా ఉండు అలాగే వేడిగా కూడా ఉండవు ఎందువల్ల సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలి ప్రభావం వల్ల ఆ విండ్స్ యొక్క ఫ్లో వల్ల ఏమవుతుందంటే కూల్ విండ్స్ యొక్క ఆ ప్రాంతం అంతా చాలా కూల్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది ఎందువల్ల ఓషన్స్ నీరెస్ట్ ఉండడం వల్ల ఇన్ కాంటెస్ట్ దిస్ టు దిస్ అనంతపురం అనంతపురం ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ది సీ దేర్ ఈస్ నో మోడరేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సీ ఇన్ అనంతపురం అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ అనే ప్రాంతానికి సముద్రం అనేది చాలా దూరంగా ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా డ్రై ఏరియా కింద కన్వర్ట్ అయింది అనమాట ఇన్ ద సమ్మర్ ఏరియాస్ ద గ్రౌండ్ టెంపరేచర్ రైజ్ వెరీ హై అండ్ దిస్ హీట్ అప్ ద ఎయిర్ అంటే అక్కడ దేర్ ఆర్ నో ట్రీస్ దేర్ ఆర్ నో ఫారెస్ట్ ఏరియా దిస్ ఇస్ అనంతపురం డిస్ట్రిక్ట్ అంటే ఇది టోటల్లీ డ్రై ల్యాండ్ that total the earth is the burning of the fireball the air is a the create of the heat temperature that Anantapuram district totally the summer is a will be rise up 47 degrees to 49 degrees temperature created by summer season adhaan kedandi 40 degrees temperature nunchi 49 degrees temperature varaku Anantapuram lo vesava kaalamlo ushnagratha namod avutundi endavalla समुद्र मट्टा दूर उल्लम चाल अत्यधिक वेड़ कल इन विंटर द ग्रउंड टेमपरेश फॉल्स अंड एयर इज एज को अब विंटर सीजन को वैसे अड़े भूमंत चल पड़े पद रात्रि अंत डे टाइम या टेमपरेश तग्तून अभी नईट टाइम टेमपरेश तग्तूटे नईट डे टाइम टेमपरेशक्वल उन्माटी अब मार्निंग नईट टाइम को టెంపరేచర్ తగ్గుతూ ఉంటుందండి ఎందువల్ల వింటర్ నుంచి వచ్చేటువంటి కూల్స్ వల్ల విండ్స్ వల్ల అన్నమాట దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఓకే నెక్స్ట్ హైయర్ టెంపరేచర్ హైయర్ టెంపరేచర్ అన్నమాట అండి ఎత్తు ఉష్ణోగ్రత అట్ ద పీక్ ఆఫ్ సమ్మర్ సమ్ పీపుల్ గో ఫ్రమ్ ద ప్లేన్స్ ద హిల్స్ ప్లేస్ సచ్ యాస్ ఊటీ ఆర్ షిమ్లా టు అవాయిడ్ ద హీట్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ విజిటెడ్ ఇన్ the beautiful places in India okay summer time number of people visits in cool areas like Kashmir Shimla Mussoni Naintoli and Ooty Kodaikanal the places is very very cool temperature in summer areas number of people the visited in that places very very cool temperature the remaining places very hot temperature anmatandi even in the summer months the temperatures are low on hills అందువల్ల ఏంటంటే ఇవి వేసవికాలంలో ఎత్తైన కొండల దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్తున్నాడు ద హైయెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఏ మౌంటైన్ జనరల్లీ ఆర్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఎత్తైన పర్వతాల దగ్గర చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట అండి ఇలా చూడండి ఒకసారి అంటే ఇది మౌంటైన్స్ కదండి ఈ మౌంటైన్స్ అంటే మౌంటైన్స్ ఆఫ్ హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 6000 మీటర్స్ అనుకోండి అర్థమైంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ది హైట్ మౌంటైన్ యొక్క హైట్ 6000 మీటర్స్ అంటే ఎవ్రీ థౌజండ్ మీటర్స్కి మన ఎత్తు పెరుగుతున్నప్పుడు అర్థమైంది కదండి 1000 మీటర్స్ ఎత్తు పెరుగుతున్నప్పుడు 6.4 డిగ్రీస్ యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట అండి అర్థమైంది కదా అంటే ప్రతి 1000 మీటర్లకు పైకి పెరుగుతున్నప్పుడు 6.4 డిగ్రీస్ టెంపరేచర్ లాస్ అయిపోతుంటది అన్నమాట అండి అందువల్ల ప్రాంతం అంతా వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అనమాట అండి అదే ప్లేన్స్ ప్లాంటీస్ దగ్గర అయితే టెంపరేచర్ ఈక్వల్గా ఉంటాయి అర్థమైంది కదండి మౌంటైన్స్ దగ్గర వెళ్తున్నప్పుడు
టెంపరేచర్స్ అనే డిక్రీస్ అవుతుంటాయి ఎందువల్ల ఇక్కడికి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత యొక్క సాంద్రత తగ్గిపోతూ ఉంటదన్నమాట లిక్విడ్ ద ద గ్రాఫ్ షోస్ ద యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ ఢిల్లీ అండ్ షిమ్లా యు కెన్ సీ ద క్వైట్ క్లియర్లీ దట్ ఇన్ ఈచ్ మంత్ ఆఫ్ ది ఈచ్ మంత్ ఆఫ్ ది ఇయర్ ద టెంపరేచర్ ఆఫ్ షిమ్లా ఈజ్ ద ఈజ్ ఫర్ లోయర్ దెన్ దట్ ఆఫ్ ఢిల్లీ అంటే ఢిల్లీ కన్నా షిమ్లా అనేది ఇంత తక్కువగా టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అర్థమైంది కదండి చూద్దాం ఎందువల్ల ఢిల్లీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నమాట ఢిల్లీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఇండియా షిమ్లా అనేది ఎక్కడ ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేస్లో ఉంది అనుకోండి అర్థమైంది కదండి అంటే ఢిల్లీ సముద్ర మట్టానికి ఒక 200 మీటర్ సైట్లో ఉంది షిమ్లా అనేది 2200 మీటర్ సైట్లో ఉంది సీ లెవెల్ కన్నా అందువల్ల ఏమైందంటే ఢిల్లీ కంటే షిమ్లా చాలా చల్లదనంతో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట అండి ఎందువల్ల ఈ వాటర్ ప్లేసెస్ అంతా ఐస్ తో కవర్ చేయబడి ఉంది కాబట్టి దేర్ ఇస్ ది సరౌండింగ్ ప్లేసెస్ ఆర్ హిల్స్ ఆర్ ఆక్యుపైడ్ నంబర్ ఆఫ్ స్నోస్ అర్థమైంది కదండి ఎందువల్ల మంచు ప్రాంతాలు దగ్గర ఉండడం వల్ల ఢిల్లీ కంటే షిమ్లా చాలా చల్లదనంతో ఉందని చెప్తున్నాడు అనమాట ఢిల్లీ ఈజ్ అట్ ఎన్ ఎలివేషన్ అబౌట్ 200 మీటర్స్ అబౌట్ ద సీ లెవెల్ విత్ వైల్ షిమ్లా ఇట్ ఈస్ ఎన్ ఎలివేషన్ అబౌట్ 2200 మీటర్స్ అబౌట్ సీ లెవెల్ యూజువల్లీ ఫర్ ఎవ్రీ 1000 మీటర్స్ ఇంక్రీస్ ది ఎలివేషన్ ఇన్ ద టెంపరేచర్ ఫాల్ అబౌట్ 6 డిగ్రీస్ టెంపరేచర్ అనమాట అండి యూ కెన్ సీ ఎవ్రీ 1000 మీటర్స్ ఈజ్ ఎవ్రీ 1000 మీటర్స్ అప్రై ద టెంపరేచర్ విల్ బి డిక్రీజింగ్ అనమాట మనం ప్రతి 1000 మీటర్ పైకి వెళ్తున్న కొన్ని 6 డిగ్రీస్ యొక్క టెంపరేచర్ లాస్ అవుతూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ టెంపరేచర్ చూడండి ఇన్వెన్షన్ ఆఫ్ టెంపరేచర్ అనమాట సమ్ టైమ్స్ దే ఎస్పెషల్లీ ఇన్ మార్నింగ్ ఆఫ్ వింటర్ కూల్ టెంపరేచర్ ఆర్ ఫౌండ్ నియర్ ద గ్రౌండ్ అందువల్ల మార్నింగ్ టైం చూడండి గ్రౌండ్ అనేది చాలా కూల్ టెంపరేచర్ క్రియేట్ ఉంది అందువల్ల వై ఈస్ ద మెయిన్ రీజన్ ద డే నైట్ టైం ద కూల్ విల్ ఫ్లో ది వాషన్స్ బై ది ఎర్త్ సముద్రం నుంచి వచ్చిన చల్లగాలి యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణం చల్లబడి మనం మార్నింగ్ పని చేసుకోవడానికి కానీ వేకప్ అవ్వడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది అదే హాట్ టెంపరేచర్ ఉందనుకోండి బాడీ అంతా ఏముంది బర్నింగ్ అయిపోద్ది అనమాట యూ కెన్ సీ డ్యూ డ్రాప్స్ ఆన్ ద గ్రాసెస్ డ్యూ టు కాండెన్సేషన్ అంటే ప్రతి చిన్న చిన్న మొక్కల మీద ఉన్నటువంటి నీటి బిందువులు ఏమవుతున్నాయి చల్లటి వాతావరణం ఏర్పడుతుంది అనమాట ఆ తర్వాత ఏమవుతుంది సూర్యుని యొక్క కిరణాల వల్ల మార్పు చెంది అవి వేపర్ కింద క్రియేట్ అవుతుంది అనమాట అండి ద కూలర్ టెంపరేచర్ నియర్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ డ్యూ టు లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ డ్యూ టు ద షార్టర్ డే అండ్ ఎక్స్క్యూజ్ రేడియేషన్ డ్యూ టు ద లాంగర్ నైట్స్ దిస్ ఈజ్ నౌన్ ఇన్వర్షన్ అంటే ఇది విలోమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అనమాట అండి అంటే సూర్యుడు రాత్రి పూట సముద్రం నుంచి వచ్చేటువంటి చల్లగాలి యొక్క ప్రభావం వల్ల వాతావరణం ఉండేటువంటి తేమ యొక్క ప్రభావం వల్ల ఆ మంచు బిందువు ఆ నీటి బిందువు అనేవి చిన్న చిన్న మంచు రేణుల కింద మారి అంటే గ్రాస్ ఫీల్డ్ మీద డ్రాప్స్ కింద పడతాయి అనమాట దానివల్ల ఏమవుతుంది మార్నింగ్ టైం అంతా కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అది మళ్ళీ ఏమవుతుంది ఇన్వెన్షన్ రూపంలో క్రియేట్ అయ్యి మళ్ళీ అప్పర్ పోర్షన్లో వెళ్ళిపోతుంది అనమాట అండి నెక్స్ట్ టెంపరేచర్ ప్లేసెస్ ఇన్ నియర్ అండ్ ఫ్రమ్ ది ఈక్వేటర్ భూమధ్య రేఖ దగ్గర మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంది చూడండి ఇన్ క్లాస్ 7 ఇస్ స్టడీడ్ అబౌట్ నైజీరియా విచ్ ఈస్ సిట్యుయేటెడ్ ఆన్ ది ఈక్వేటర్ నైజీరియా అనేది భూమధ్య రేఖకు దగ్గరకు ఉన్నటువంటి దేశం అనమాట నైజీరియా అనేది ఆఫ్రికా కంటేనే వన్ ఆఫ్ ది కంట్రీ వీ ఆల్సో స్టడీడ్ అబౌట్ ఫ్రాన్స్ విచ్ ఈస్ మోర్ టు ద నార్త్ నైజీరియా కంటే యూరప్ కంట్రీ ఉన్నటువంటి ఫ్రాన్స్ కంటే నార్త్ సైడ్ ఆర్కిటిక్ పోల్కి నియరెస్ట్ ఉన్నటువంటి కంట్రీ అనమాట అండి దిస్ ఇయర్ విల్ స్టడీ అబౌట్ ఆర్కిటిక్ థండర్ విచ్ ఈస్ ఈవెన్ ఫర్దర్ నార్త్ అంటే ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఇంకా లాంగెస్ట్ పోలర్ రీజన్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ అనమాట అండి వీ నో ది ఈక్వటోరియల్ రీజియన్స్ లైక్ ఇండోనేషియా ఆర్ క్వైట్ హాట్ థ్రూఅవుట్ ద ఇయర్ అండ్ దే హ్యావ్ నో వింటర్ అంటే ఇండోనేషియా అనే దేశము భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి దేశం కాబట్టి అక్కడ దెర్ ఈస్ నో వింటర్ దే ఆర్ టెంపరేచర్ విల్ బి డే బై డే ఇంక్రీజ్ ద మార్నింగ్ టైమ్ వెరీ వెరీ హాట్ టెంపరేచర్ అట్ ద ఈవినింగ్ టైమ్ ఎనీ ప్లేస్ ద రైనీ సీజన్ విల్ బి క్రియేటెడ్ నెంబర్ ఆఫ్ మిల్లీమీటర్స్ రైన్ ఈజ్ క్రియేటెడ్ అనమాట అంటే ఇండోనేషియా దేశం భూమధ్య రేఖ మీదకి వెళుతుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమయంలో సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో వర్షం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట అక్కడ వింటర్ సీజన్ అంటే ఏమి ఉండదు అనమాట అండి అర్థమైంది కదా
as we north, as we go north or south from the equator, it becomes colder. And the there are separate summer and winter seasons. అంటే భూమధ్య రేఖ మధ్య దగ్గర ఉన్నటువంటి దేశాల మధ్యన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి. అదే దూరంగా ఉన్నటువంటి దేశాల మధ్యకి వచ్చినప్పటికీ సీజన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. లుక్ అట్ ద టెంపరేచర్. ద ప్లేస్ నియర్ ఫ్రమ్ ద ఈక్వేటర్ విల్ ఇల్లస్ట్రేట్ ద సర్కిల్. ఏంటండి అంటే మనం ఇది ఎర్త్ అనుకోండి కొంతసేపు, ఇలాంటి మధ్యని ఈక్వేటర్ లైన్ పాస్ చేస్తున్నట్టు ఏమవుతుంది, ఈక్వేటర్ గుండా పాస్ అవుతున్నటువంటి కంట్రీస్ ఏమవుతున్నాయో ఆ కంట్రీస్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ అనేది వెరీ హై లెవెల్లో ఉంటుంది. దెర్ ఈస్ నో సీజన్స్, దెర్ ఈస్ నో సీజన్స్ అంటే ద అప్కమింగ్ ప్లేస్ ద లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ ది నార్త్ అండ్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ ద సీజన్స్ క్రియేటెడ్ అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ద గ్రాఫైట్ యాజ్ ద యావరేజ్ మినిమం టెంపరేచర్స్ ఆఫ్ త్రీ ప్లేసెస్ సింగపూర్, షాంఘై అండ్ వాల్నిస్ వరకు. సింగపూర్ అంటే సింగపూర్ కంట్రీ, సింగపూర్ అంటే సింగపూర్ కంట్రీ అండి. షాంఘై అంటే చైనా, చైనా బిజినెస్ సిటీ అనమాట అండి. షాంఘై అనేది చైనా బిజినెస్ సిటీ. వ్లాడివోస్టోక్ అంటే రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు అనమాట అండి. ఇన్ ద లాస్ట్ కాలమ్ ఆఫ్ ది కీ ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ హోల్ ఇయర్ ఇన్ షోన్. అంటే ఈ మూడు ప్రాంతాల గురించి ఉష్ణోగ్రతలు ఏ విధంగా మార్పులు ఉన్నాయో చూద్దాం అనమాట అండి. అర్థమైంది కదా. దిస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యాడింగ్ అప్ ఆల్ ది మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ రికార్డింగ్ ఫర్ ఎవ్రీ మంత్ అండ్ ఈవెన్ డివైడింగ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డింగ్. అంటే ఒక సంవత్సర కాలంలో, ఒక సంవత్సర కాలంలో, ఒక సంవత్సర కాలంలో నమోదైన ఉష్ణోగ్రతలు, అలాగే నెల రోజుల్లో, నెల రోజులు అంటే రోజు రోజు నమోదైన ఉష్ణోగ్రతను బట్టి క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది. అంటే ఒక సంవత్సర కాలంలో మొత్తము ఆ ప్రాంతం మొత్తం ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, అదే 365 డేస్, డేస్నే టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేసి దాంతో డివైడ్ చేస్తే ఎప్పుడంటే టెంపరేచర్ ఎంత క్యాలిక్యులేట్ అయింది తెలుస్తుంది అనమాట. అలాగే డే బై డే టెంపరేచర్ ఎంత ఉందో కూడా తెలుసుకోవాలి అనమాట. దాస్ వీ గెట్ టు నో ద యావరేజ్ టెంపరేచర్ ఆన్ యావరేజ్ డే ఇన్ ది ఇయర్. అంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనది ఏ రోజున నమోదవుతుంది, ఇయర్ మొత్తమే చూసుకోవాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక జూన్ ఆర్ జూలైలో ఏదో ఒక డేట్ అనుకోండి, 15 or 16, అర్థమైంది కదండి. అంటే సంవత్సరం మొత్తం మీద ఆ రోజు తక్కువ ఉష్ణోగ్రత ఆ మంత్రం నమోదైందని మనం తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. ఎస్ వీ మేక్ యూజ్ ద నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఏ క్వశ్చన్ లైక్ ఇన్ సింగపూర్ అండ్ యావరేజ్ ద వార్మ్ ఇన్ ద షాంఘై. సింగపూర్ కంటే షాంఘై అనేది చాలా వేడిగా ఉండేటువంటి వాతావరణం అనమాట అండి. ఎందువల్ల అక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ నియర్ ప్లేసెస్ అనమాట అండి. ద ప్లేసెస్ నియర్ ఈక్వేటర్ యూజువల్లీ గెట్ మోస్ట్ ఇన్ మోర్ హీట్ ప్లేస్ ద ఫర్దర్ అవే ఫ్రమ్ ది ఈక్వేటర్ ద ఆఫ్టెన్ హ్యావ్ లోయర్ హ్యావ్ టెంపరేచర్ ఫర్ ది ఇయర్. అంటే ఈ భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు అధిక వేడిగా ఉంటాయి, నీ పోల్స్ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ చాలా కోల్డ్గా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట అండి. టెంపరేచర్ మ్యాప్స్ చూడండి. టెంపరేచర్ మ్యాప్ ఉష్ణోగ్రత యొక్క పటాలు ఏ విధంగా ఉంటాయి. ఇండియా ఈజ్ ది మ్యాస్ట్ ద స్వాప్లింగ్ కంట్రీ అండ్ టెంపరేచర్ వేరియస్ అండ్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ డిఫరెంట్ రీజియన్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ విచ్ ప్లేసెస్ ఆర్ హాటర్ అండ్ విచ్ ఆర్ కోల్డర్ యూ కెన్ యూజ్ యర్ టెంపరేచర్ మ్యాప్. అంటే భారతదేశము ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది, కానీ అన్ని ప్లేసెస్లో అన్ని రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయంటే దెర్ ఈజ్ నో ఛాన్స్, దెర్ ఈజ్ నో క్వశ్చన్. అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ హిల్ స్టేషన్స్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కూల్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వెరీ డ్రై. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ సైడ్ థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ రాజస్థాన్ స్టేట్. అర్థమైంది ఏంటండి, రాజస్థాన్ స్టేట్ సమ్మర్ టైంలో వెరీ కోల్డ్ టెంపరేచర్, వెరీ హాట్ టెంపరేచర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే సమ్మర్ వింటర్ టైంలో సిమ్లా కాశ్మీర్ అనేది వెరీ కోల్డ్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంటుందండి. అందువల్ల డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ అని ఇండియా మొత్తం క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లుక్ ఇన్ యువర్ అట్లాస్ ఫైండ్ ద మ్యాప్ ఇండియా ద షోస్ యావరేజ్ టెంపరేచర్ ఇన్ జనవరి. అంటే జనవరి నెలలో జనవరి నెలలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, దిస్ ఇస్ మంత్. అంటే జనవరి మంత్ దిస్ ఈస్ వింటర్ టైమ్, దిస్ ఈస్ వింటర్ టైమ్, వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్ ఇన్ ఇండియా.
మినిమం ఒక 23 డిగ్రీస్ టెంపరేచర్ ఇన్ వింటర్ సీజన్ ఓకే ఎవరేజ్ 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 టెంపరేచర్ క్యాలిక్యులేట్ బై ఇన్ ఇండియా అది మీకు ఏంటంటే దేర్ ఇస్ నో వన్ ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియా క్యాలిక్యులేట్ బై టెంపరేచర్ జనవరి మంత్ ద టెంపరేచర్ 20 డిగ్రీస్ సెల్సియస్ అది లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా అది సమ్మర్ సీజన్ మే ఆ జూన్ ద హైయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ది సమ్మర్ టైం ఆల్ ఓవర్ ఇండియా 47 టు 48 డిగ్రీస్ టెంపరేచర్ ఇస్ ద హైయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ది సమ్మర్ సీజన్ ఇన్ యువర్ ఎనీ ప్లేస్ ఓకే యు ఆర్ నాట్ ఎగ్జెంప్షన్ అంటే జనవరి మంత్ ఇస్ ది లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ది దిస్ ఇస్ వింటర్ సీజన్ ద కోల్డ్ టెంపరేచర్ ఆఫ్ ది లోయెస్ట్ టెంపరేచర్ సమ్మర్ సీజన్ వెరీ హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా నౌ వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ ది వెస్ట్ సైడ్ ద డెజర్ట్ ఇస్ ఆక్యుపైడ్ ఆన్ ది థర్డ్ రాజస్థాన్ స్టేట్ ద మిస్ ప్రో ఇస్ ద The New Delhi, Madhya Pradesh, Bihar, number of states are the totally the dry season. This is summer season. This is very very cold temperature winter season. The average temperature in the India is divided into different sections, each marked with a different color. By referring to the key, you can find the average temperature in January in each of these sections. Children, places. ప్లేస్ లాటిట్యూడ్ టెంపరేచర్ జనవరి విజయవాడ ఏపీ చూడండి లాటిట్యూడ్ ఎంత 70 డిగ్రీస్ లాటిట్యూడ్ అనమాట అండి టెంపరేచర్ జనవరి బిట్వీన్ 20 to 22.5 డిగ్రీస్ టెంపరేచర్ ఆగ్రా యూపీ లాటిట్యూడ్ నెంబర్ లాటిట్యూడ్ దిస్ ఈస్ ఏ లాటిట్యూడ్ డిగ్రీస్ 15 16 17 నెంబర్ ఆఫ్ సెల్సియస్ క్యాలిక్యులేటింగ్ ఓకే మధురై నాగ్పూర్ This is four places in different four states are mentioned. Okay. According to this map, there is no place in India that has average general temperature higher than 30 degrees temperature. Remember this average. This is the average. There may be some general days in some places to get hotter than 30 degrees. కొనుకొన ప్రాంతాల్లో 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ క్రియేట్ అవుతుంటే కొనుకొన ప్లేసెస్ 30 డిగ్రీస్ కన్నా తక్కువ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి Look at the map. Find out which parts of India usually have the highest average temperature. And in the matter, these are matter. Now, January and all that push. Now, that number two, two and ten, chipna and matter. Highest average temperature. We will look at the north from this place on the map. See the average general temperature. Higher and lower. In the matter, January month, that tokwa ekko ano madhu push. Now, that number two, that man. Why is the north polar in winter? చూద్దాం లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇట్ షోస్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ఇండియా ఆన్ 10th జనవరి చూడండి అంటే సూర్యోదయము సూర్యాస్తమయాలు వివిధ ప్రాంతాల్లో జనవరి 10వ తారీఖున ఏ విధంగా నమోదైనవి చెప్తున్నాడు అనమాట అండి అర్థమైంది కదా హైదరాబాద్ ఏపీ సన్ రైజ్ 6:49 సన్సెట్ 5:58 అనమాట అంటే ఒక్కొక్క అంటే ఇండియా మొత్తము నెంబర్ ఆఫ్ సిటీస్ ఉన్నా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ సన్సెట్ సన్ రైజ్ అనేది జరుగుతూ ఉందన్నమాట అండి అర్థమైంది కదా ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఇస్ లెస్ అండ్ కంప్లీట్